సీఎం కేసీఆర్ ను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు. అధికారులు, ఆలయ ఉద్యోగులు, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈఓ గీత ముఖ్యమంత్రి కేసీఆర్ ను శాలువాతో సత్కరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని సీఎం కేసీఆర్ కు బహుకరించారు. యావత్ తెలంగాణ ప్రజలందరి పక్షాన, యావత్ తెలుగు ప్రజల పక్షాన, యావత్ దేశ ప్రజల పక్షాన, యావత్ ప్రపంచ ధార్మిక అనురక్తుల పక్షాన, ఇది ఒక ధర్మ కేంద్రం. ఇక్కడి నుంచి ధార్మిక కిరణాలు ప్రపంచానికి పరివ్యాప్తం కావాలని అదిగో లక్ష్మీ నరసింహస్వామి వారి ఒక అద్భుతమైన జ్ఞాపికను జై లక్ష్మీ నరసింహస్వామి. గౌరవనీయులైన కళ్ళకుండి చంద్రశేఖరరావు గారు, లక్ష్మీ నరసింహస్వామి వారి ఈ మహాద్భుత సకల సౌభాగ్య సౌకర్యవంతమైన ఆలయాన్ని మనకిచ్చారు. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరిస్తున్నారు. యాదాద్రి కొండను చూపుతున్న అద్దం ఈ కాఫీ టేబుల్ బుక్, కొండను అద్దంలో చూపడం అంటారు. సో దట్ ఈస్ బీయింగ్ డన్ ఆన్ ది డయాస్ రైట్ నౌ. అది యాదాద్రి ద సాక్రెడ్ అబోర్డ్. సార్ ఆనరబుల్ మినిస్టర్ గారితో ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ ఫోటో దిగడానికి వస్తున్నారు. ఐ రిక్వెస్ట్ సీఎం టు గివ్ టైమ్. బాలక సుమన్ గారు, శంకర్ నాయక్ గారు, ఇంకా ఆల్ ఎమ్మెల్యేస్, జీవన్ రెడ్డి గారు, బాలరాజ్ గారు, దేవుడ్ కిషోర్ గారు, దేవుడ్ లైక్ టు హ్యావ్ ఏ ఫోటో విత్ ఆనరబుల్ సీఎం గారు. సీఎంతో చాలా ఫోటోలు ఉంటాయి చాలా వేదికల మీద, కానీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి చల్లని కోవెల నీడన ఫోటో కావాలంటున్నారు.